వెల్కమ్ టు వన్యా అకాడమీ అండి ఈరోజు వీడియోలో టాపిక్ వచ్చేసేటప్పటికి ఆల్జీబ్రా పార్ట్ వన్ ఈరోజు పార్ట్లో మనం కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ చూద్దాం వాటి మీద ఇచ్చే ప్రాబ్లమ్స్ కూడా చూద్దాం ఆల్జీబ్రా అంటే ఫార్ములాస్ ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఆల్జీబ్రాకి మీరు ఫార్ములాస్ ఖచ్చితంగా నేర్చుకోవాలి ఫార్ములాస్ నేర్చుకోవటం అంటే ఉన్న ఫార్ములాని ఉన్నట్లు బట్టి పట్టడం కాదు దాంట్లో మీకు కొన్ని పార్ట్స్ ఇచ్చి మిగతావి ఇవ్వనప్పుడు కూడా మీరు ఈ ఫార్ములాని ఆ ప్రాబ్లంలో అప్లై చేయగలగాలి అంత పర్ఫెక్ట్గా మీరు ఫార్ములాస్ అనేవి నేర్చుకోవాలి ఆల్జీబ్రాలో ఫార్ములాస్ యూజ్ చేసుకొని చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి షార్ట్ కట్స్ యూజ్ చేసి చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి అలాగే మనం వాల్యూస్ని ఎజ్యూమ్ చేసుకొని ఏ అంటే వన్ అని బి అంటే టూ అని ఎజ్యూమ్ చేసుకొని చేసే మోడల్స్ ఉంటాయి సో అన్ని రకాల మోడల్స్ ఉంటాయి కాబట్టి అన్నీ ఇంపార్టెంటే ఆల్జీబ్రా టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా మీలో ఎవరైతే ఎస్ఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో చాలా మేజర్ ఎక్కువ ప్రాబ్లమ్స్ ఆల్జీబ్రా నుంచి వస్తాయి అండి జీబ్రా ట్రిగ్నోమెట్రీ మెన్సిరేషన్ జామెట్రీ ఇవి రెండు ఎస్ఎస్సికి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ వీటి నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు ఒక టాపిక్ కంప్లీట్గా ప్రిపేర్ అయ్యి ఒక ప్రాబ్లమ్ చేయొచ్చు అదే ఈ టాపిక్ ప్రిపేర్ అయితే ఎక్కువ ప్రాబ్లమ్స్ చేయగలుగుతారు ఓకేనా ఆల్జీబ్రా ఇంపార్టెంట్ టాపిక్ అలానే ఈజీ టాపిక్ కూడా మీరు ఫార్ములాస్ నేర్చుకొని నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేస్తే జీబ్రా అంత ఈజీ టాపిక్ అయితే ఏదీ ఉండదు ఓకేనా అండి ప్రాబ్లమ్స్ ఫార్ములాస్ చూద్దాం ఇవన్నీ చిన్నప్పటి నుంచి మనం నేర్చుకున్న ఫార్ములాసే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏబి ఈ రెండు ఫార్ములాస్ మనకి తెలుసు ఎలా ఇచ్చినా చేయగలుగుతాం ఈ రెండు ఫార్ములాస్ ఎంత బాగా చేయగలుగుతామో మిగతా అన్ని ఫార్ములాస్ కూడా అంత బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ ప్లస్ బీ క్యూబ్ ప్లస్ త్రీ ఏబి ఇంటూ ఏ ప్లస్ బి ఏ మైనస్ బి హోల్ క్యూబ్ ఈక్వల్స్ టు ఏ క్యూబ్ మైనస్ బీ క్యూబ్ మైనస్ త్రీ ఏ ఇంటూ ఏ మైనస్ బి ఈ టూ ఫార్ములాస్ చూడండి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే అన్ని ప్లస్లు వచ్చినాయి ఏ మైనస్ బి హోల్ క్యూబ్ అంటే అన్ని మైనస్లు వచ్చినాయి అలానే ఏ ఏక్యూ ప్లస్ బీ క్యూబ్ మళ్ళీ అలా ఉండదు ఏ ఏక్యూ ప్లస్ బీక్యూబ్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ మైనస్ ఏబి ए क्यूब म बी क्यूब ईक्वे मैनस् बी इंटू ए स्क्वे मैनस् बी स्क्वे प्लस एबी फोर फार्मलास् कंफ्यूजुद्धुद्दुद ए प्लस बी हॉल क्यूब की ए क्यूब प्लस बी क्यूब की अलाने ए मैनस् बी हॉल क्यूब की ए क्यूब मैनस बी क्यूब की नैक्स्ट फार्मला प्लस बी प्लससी हॉल स्क्वेर ईक्वल टू ए स्क्वे प्लस बी स्क्वे प्लस सी स्क्वे प्लस टू इंटूबी प्लस बीसी प्लस सीए నెక్స్ట్ ఫార్ములా చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా అండి ఈ ఫార్ములాకి స్టార్ మార్క్ కూడా పెట్టుకోండి ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సీక్యూబ్ మైనస్ త్రీ ఏ బీసీ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీ ప్లస్ సి ఇంటూ ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ ప్లస్ సి స్క్వైర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సీఏ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ను కూడా ఈ ఫార్ములా మీరు బాగా గుర్తుపెట్టుకోవటం వల్ల సింపుల్గా చూసేసి ఆన్సర్ పెట్టొచ్చు ఓకేనా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా ఈ పెద్ద ఫార్ములాని చాలామంది వదిలేస్తారు వదిలేయొద్దు ఈ ఫార్ములా యూస్ చేసుకొని మనం చాలా పెద్ద ప్రాబ్లమ్స్ను కూడా సింపుల్గా సాల్వ్ చేయవచ్చు స్టార్ మార్క్ పెట్టుకునే ఫార్ములా నెక్స్ట్ ఫార్ములా ఏ స్క్వైర్ ప్లస్ బి స్క్వైర్ ప్లస్ సి స్క్వేర్ మైనస్ ఏబి మైనస్ బీసీ మైనస్ సిఏ ఈక్వల్స్ టు ఈ పార్ట్ చూడండి పైన ఫార్ములాలో కూడా వచ్చింది కదా ఓకేనా దీనికి మళ్ళీ సపరేట్ ఫార్ములా అనమాట ఇంతవరకు ఫైండ్ అవుట్ చేయాలి అంటే వన్ బై టూ ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ బి మైనస్ సి హోల్ స్క్వేర్ ప్లస్ సి మైనస్ ఏ హోల్ స్క్వేర్ నెక్స్ట్ ఫార్ములా ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఈ ఫార్ములాస్ మొత్తం మనకి చిన్నప్పుడు తెలిసినవి కానీ పర్ఫెక్ట్గా నేర్చుకోండి అన్ని ఫార్ములాస్ ఇంపార్టెంట్ అన్నింట్లో కూడా చాలా పెద్ద ప్రాబ్లమ్స్ను కూడా ఈజీగా చేయగలిగే ఫార్ములా ఇది ఓకేనా నెక్స్ట్ ఇప్పుడు ఈ టూ ఫార్ములాస్ ఏ అయితే ఉన్నాయో ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ అండ్ ఏ మైనస్ బి హోల్ స్క్వైర్ ఈ రెండు ఫార్ములాస్ నుంచి మనం ఇంకొక టూ ఫార్ములాస్ రాసుకోవచ్చు అండి అవేంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వైర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు మీకు టూ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అవుతుంది టూ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ అలానే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏమవుతుంది అంటే ఫోర్ ఏబి అవుతుంది కావాలంటే సబ్స్టిట్యూట్ చేసైనా చూసుకోండి మీకు ఇవే వస్తాయి ఇవి రెండు కూడా ఇంపార్టెంట్ ఫార్ములాసే ఓకే నెక్స్ట్ కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం ఈ ఫార్ములాస్ గురించి ఫస్ట్ ప్రాబ్లం ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ వన్ ట్వంటీ ఫైవ్ ఇది ఏ ఫార్మ్లో ఉందండి మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వైర్ ఇప్పుడే దీనికన్నా ముందే మనం ఒక ఫార్ములా డిస్కస్ చేసుకున్నాం ఏంటది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు టూ ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఇక్కడ మనల్ని ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫైండ్ అవుట్ చేయమంటున్నారు ఈ ఫార్ములా నుంచి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఏమవుతుందండి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ ప్లస్ బీ హోల్ స్క్వైర్ ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వైర్ బై టూ ఫోర్ సెవెంటీ సెవెన్ ఇంటూ ఫోర్ సెవెంటీ సెవెన్ అంటే ఫోర్ సెవెంటీ సారీ ఫోర్ సెవెంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ సెవెంటీ ఫైవ్ అంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ స్క్వైర్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫామ్లో ఉన్నట్లు ఆ ఫామ్కి సంబంధించిన ఫార్ములా వచ్చింది కదా సబ్స్టిట్యూట్ చేయండి ఏ ప్లేస్లో ఫోర్ సెవెంటీ ఫైవ్ అంటే ఫోర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ ఇంటూ ఫోర్ సెవెంటీ ఫైవ్ మైనస్ వన్ ట్వంటీ ఫైవ్ హోల్ స్క్వేర్ బై టూ ఫోర్ సెవెంటీ ఫైవ్ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ ఎంత అవుతుందండి సిక్స్ హండ్రెడ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఫోర్ సెవెంటీ ఫైవ్ మైనస్ వన్ ట్వంటీ ఫైవ్ అంటే త్రీ ఫిఫ్టీ హోల్ స్క్వేర్ బై టూ ఇక్కడ చూడండి సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ ఈ టూ జీరోస్ ఫోర్ జీరోస్ అవుతాయి స్క్వేర్ చేస్తే థర్టీ ఫైవ్ స్క్వేర్ ఏమవుతుంది వన్ టూ టూ ఫైవ్ ఈ వన్ జీరో కాస్త టూ జీరోస్ అవుతుంది బై టూ యాడ్ చేసి మీరు సింప్లిఫై చేస్తే దీని యొక్క ఆన్సర్ ఏమొస్తుంది అంటే టూ ఫోర్ వన్ టూ ఫైవ్ జీరో వస్తుంది ఓకేనా అండ్ ఇంకొక విషయం టేబుల్స్ స్క్వైర్స్ క్యూబ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి మీరు ఇక్కడ త్రీ ఫిఫ్టీ హోల్ స్క్వైర్ మనం త్రీ ఫిఫ్టీ హోల్ స్క్వేర్ వరకు స్క్వైర్స్ నేర్చుకోలేం కానీ థర్టీ ఫైవ్ స్క్వేర్ తెలిస్తే మనకి ఈజీ అవుతుంది థర్టీ ఫైవ్ స్క్వేర్ ఎంత అవుతుంది వన్ టూ టూ ఫైవ్ జీరోని స్క్వైర్ చేస్తే టూ జీరోస్ అవుతుంది అది తెలిసిందే ఓకేనా మినిమమ్ మినిమమ్ ఫిఫ్టీ స్క్వేర్స్ థర్టీ క్యూబ్స్ ఖచ్చితంగా నేర్చుకోవాలి మీరు ట్వంటీ టేబుల్స్ ఫిఫ్టీ స్క్వైర్స్ థర్టీ క్యూబ్స్ ఓకేనా నేర్చుకుంటే మీకే సింప్లిఫికేషన్స్ ఈజీగా అవుతాయి టైం టేకన్ ఉండదు ఓకేనా నెక్స్ట్ సేమ్ ప్రాబ్లం అండి ట్వంటీ ఇంటూ ట్వంటీ ప్లస్ ఫిఫ్టీన్ ఇంటూ ఫిఫ్టీన్ ఇలా చిన్నగా ఇచ్చారు అంటే ఇది కూడా ఏ ఫామ్లో ఉంది మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ఫామ్లోనే ఉంది కానీ నెంబర్స్ చిన్నగా ఉన్నాయి ఈజీగా మనం మల్టీప్లై చేసేయొచ్చు కదా ట్వంటీ ఇంటూ ట్వంటీ 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 సార్ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ సార్ టూ ట్వంటీ ఫైవ్ యాడ్ చేస్తే సిక్స్ ట్వంటీ ఫైవ్ ఆన్సర్ సిక్స్ ట్వంటీ ఫైవ్ వస్తుంది ఇలా చిన్న వాల్యూస్ ఇచ్చినప్పుడు మీరు ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ ఇంటూ ఏ మైనస్ బి హోల్ స్క్వైర్ బై టూ చేయాల్సిన పని లేదు వీటి స్క్వైర్స్ మీకు వచ్చు కాబట్టి డైరెక్ట్గా యాడ్ చేసేయచ్చు ఇలా పెద్ద వాల్యూస్ ఇచ్చినప్పుడు ఫోర్ సెవెంటీ ఫైవ్ స్క్వైర్ అంటే మీరు మనకి తెలియదు అలానే వన్ ట్వంటీ ఫైవ్ స్క్వైర్ కూడా మనకి తెలియదు అలాంటివి ఇచ్చినప్పుడు సింపుల్గా ఎలా వస్తుంది ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఈ వాల్యూస్ అనేవి సింపుల్ అయిపోతాయి అలాంటి ప్రాబ్లమ్స్కి ఇలా చేయండి ఇలాంటి చిన్న చిన్న నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి స్క్వైర్స్ మనకి తెలుసు అన్నప్పుడు డైరెక్ట్గా స్క్వైర్స్ చేసి యాడ్ చేసేయండి ఎలా అయినా చేయొచ్చు మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని బట్టి మీకు ఏది ఈజీగా ఉంటే అది నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం సెవెన్ నైంటీ సిక్స్ ఇంటూ సెవెన్ నైంటీ సిక్స్ మైనస్ టూ నాట్ ఫోర్ ఇంటూ టూ నాట్ ఫోర్ అంటే ఇది ఏ ఫామ్లో ఉందండి ఏ ఫార్ములా ఫామ్లో ఉంది ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వైర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అంటే సెవెన్ నైంటీ సిక్స్ ప్లస్ టూ నాట్ ఫోర్ ఇంటూ సెవెన్ నైంటీ సిక్స్ మైనస్ టూ నాట్ ఫోర్ సో సెవెన్ నైంటీ సిక్స్ ప్లస్ టూ నాట్ ఫోర్ యాడ్ చేస్తే థౌజండ్ అవుతుంది సెవెన్ నైంటీ సిక్స్ నుంచి టూ నాట్ ఫోర్ సబ్స్ట్రాక్ట్ చేస్తే ఫైవ్ నైంటీ టూ వస్తుంది దట్ ఈక్వల్స్ టు మల్టీప్లై చేస్తే ఫైవ్ నైంటీ టూ జీరో 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 ఓకే మీరు ఎప్పుడైతే ఇలా సింప్లిఫై చేసి ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తారు యాడ్ చేసినా సబ్స్ట్రాక్ట్ చేసినా వచ్చే వాల్యూస్ మీకు మల్టిప్లై చేయడానికి ఈజీగా ఉండేలానే వస్తాయి నైంటీ నైన్ పర్సెంట్ ఈజీగా ఉండేలానే వస్తాయి అవి యాడ్ చేసినప్పుడు థౌజండ్ ఆర్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇలా వస్తాయి మీరు వాటిని స్క్వైర్స్ చేయాలన్నా మల్టీప్లై చేయాలన్నా యాడ్ చేయాలన్నా ఈజీగా ఉండేలానే వస్తాయి ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము త్రీ ఎయిటీ సెవెన్ ఇంటూ త్రీ ఎయిటీ సెవెన్ ప్లస్ వన్ థర్టీన్ ఇంటూ వన్ థర్టీన్ ప్లస్ టూ ఇంటూ త్రీ ఎయిటీ సెవెన్ ఇంటూ వన్ థర్టీన్ ఇది ఏ ఫార్ములాలో ఫామ్లో ఉందండి ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ టూ ఏబి అంటే ఏంటి ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములానే కదా ఇదంతా చేసే పని లేకుండా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ చేద్దాం ఏ అంటే త్రీ ఎయిటీ సెవెన్ ప్లస్ బీ వన్ థర్టీన్ హోల్ స్క్వేర్ రెండు యాడ్ చేస్తే మనకి ఫైవ్ హండ్రెడ్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ హోల్ స్క్వేర్ ఫైవ్ స్క్వైర్స్ ఆర్ ట్వంటీ ఫైవ్ టూ జీరోస్ని స్క్వేర్ చేసాము అంటే అవి ఫోర్ జీరోస్ అవుతాయి మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్ టూ ఫైవ్ జీరో 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 ఓకే నెక్స్ట్ ప్రాబ్లమ్ ఎయిటీ సెవెన్ ఇంటూ ఎయిటీ సెవెన్ ప్లస్ సిక్స్టీ వన్ ఇంటూ సిక్స్టీ వన్ మైనస్ టూ ఇంటూ ఎయిటీ సెవెన్ ఇంటూ సిక్స్టీ వన్ ఇవి ఏ ఫామ్లో ఉందండి ఈ ప్రాబ్లం ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ టూ ఏబి ఫార్ములా ఏంటి ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ సబ్స్ట్యూట్ చేయండి ఎయిటీ సెవెన్ మైనస్ సిక్స్టీ వన్ హోల్ స్క్వేర్ ఎయిటీ సెవెన్లో నుంచి సిక్స్టీ వన్ ని సబ్స్ట్రాక్ట్ చేస్తే ట్వంటీ సిక్స్ హోల్ స్క్వేర్ ట్వంటీ సిక్స్ స్క్వేర్స్ ఎంతండి సిక్స్ సెవెంటీ సిక్స్ ఓకే మినిమం స్క్వేర్స్ మినిమమ్ క్యూబ్స్ అంటే ఫిఫ్టీ స్క్వేర్స్ థర్టీ క్యూబ్స్ ఖచ్చితంగా నేర్చుకొని ఉండండి మీరు ఓకేనా ఫిఫ్టీ స్క్వేర్స్ అయితే నేర్చుకోండి ఇన్ కేస్ నేర్చుకోలేకపోతే కనీసం థర్టీ స్క్వేర్స్ థర్టీ స్క్వేర్స్ థర్టీ క్యూబ్స్ అయితే ఇంకా అందులో చాయిస్ ఏం లేదు ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే ఫిఫ్టీ స్క్వేర్స్ కనుక నేర్చుకుంటే ఇంకా మంచిది ఓకే నెక్స్ట్ ప్రాబ్లం సెవెన్ ఫిఫ్టీ త్రీ ఇంటూ సెవెన్ ఫిఫ్టీ త్రీ ప్లస్ టూ ఫార్టీ సెవెన్ ఇంటూ టూ ఫార్టీ సెవెన్ మైనస్ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఇంటూ టూ ఫార్టీ సెవెన్ డివైడెడ్ బై సెవెన్ ఫిఫ్టీ త్రీ ఇంటూ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఇంటూ సెవెన్ ఫిఫ్టీ త్రీ ప్లస్ టూ ఫార్టీ సెవెన్ ఇంటూ టూ ఫార్టీ సెవెన్ ఇంటూ టూ ఫార్టీ సెవెన్ ఈ ప్రాబ్లం ఏ ఫార్ములాలో ఉందో చూసుకుందాం రాసుకోండి ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ మైనస్ ఏబి డివైడెడ్ బై

ఏ స్క్వేర్ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఇంటూ సెవెన్ ఫిఫ్టీ త్రీ ఉంది టూ ఫార్టీ సెవెన్ ఇంటూ టూ ఫార్టీ సెవెన్ ఉంది సెవెన్ ఫిఫ్టీ త్రీ ఇంటూ టూ ఫార్టీ సెవెన్ ఇక్కడ మనం సెవెన్ ఫిఫ్టీ త్రీని ఏ అనుకున్నాము టూ ఫార్టీ సెవెన్ని ని బి అనుకొని ఆ వాల్యూస్ రాసుకున్నట్లయితే మనకి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏ డివైడెడ్ బై ఏ క్యూ ప్లస్ బీక్యూబ్ వచ్చింది ఇక్కడ మీకు ఏ క్యూ ప్లస్ బీక్యూబ్కి ఫార్ములా తెలుసు కదా అది రాసుకోండి ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ మైనస్ ఏబి న్యూమినేటర్లు అలానే రాసుకుందాం డినామినేటర్లో ఏ క్యూ ప్లస్ బీక్యూబ్ ఉంది ఏ క్యూ ప్లస్ బీక్యూబ్ ఫార్ములా ఏంటి ఏ ప్లస్ బీ ఇంటూ ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ మైనస్ ఏబి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏబి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ మైనస్ ఏబి క్యాన్సిల్ అయిపోతాయి మనకి మిగిలింది ఏంటండి వన్ బై ఏ ప్లస్ బి సబ్స్టిట్యూట్ చేయండి వన్ బై సెవెన్ ఫిఫ్టీ త్రీ ప్లస్ టూ ఫార్టీ సెవెన్ దట్ ఈక్వల్స్ టు వన్ బై థౌజండ్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఆన్సర్ ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం

ఏ క్యూబ్ మైనస్ బీక్యూబ్ అంటే ఏంటండి ఏ మైనస్ బి ఇంటూ ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ ప్లస్ ఏబి ఏ క్యూబ్ మైనస్ బీక్యూబ్ యొక్క ఫార్ములా ఇది డివైడెడ్ బై ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ ప్లస్ ఏబి ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా సేమ్ ఉన్నాయి ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ ప్లస్ ఏబి ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ ప్లస్ ఏబి క్యాన్సిల్ అయిపోతాయి క్యాన్సిల్ అయిపోగా మిగిలిందేంటి ఏ మైనస్ బి ఏ వాల్యూ ఎంత లెవెన్ బి వాల్యూ నైన్ లెవెన్ మైనస్ నైన్ దట్ ఈక్వల్స్ టు టూ ఓకేనా మీకు అర్థం అవ్వాలి కాబట్టి నేను ప్రతి స్టెప్ రాస్తున్నాను కానీ మీరు ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకున్నట్లయితే ఏక్యూబ్ మైనస్ బీక్యూబ్ డివైడెడ్ బై ఏ స్క్వైర్ ప్లస్ బీ స్క్వైర్ ప్లస్ ఏబి అని ఇచ్చారు అంటే ఏక్యూబ్ మైనస్ బీక్యూబ్ ఫార్ములాలో ఇవి ఏ స్క్వేర్ ప్లస్ బీ స్క్వేర్ ప్లస్ ఏ ఉంటుంది కాబట్టి రెండు క్యాన్సిల్ అయిపోయి మనకి ఏ మైనస్ బి ఉంటుంది ఏ మైనస్ బి అంటే లెవెన్ మైనస్ నైన్ దట్ ఈక్వల్స్ టు టూ ఫార్ములాస్ పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాళ్ళు పెన్ను కూడా యూజ్ చేయాల్సిన పని లేదు చూసి ఆన్సర్ పెట్టేయచ్చు ఫార్ములాస్ నేర్చుకోండి ఇంపార్టెంట్ ఫార్ములాస్ యూస్ చేసి సింపుల్గా చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి అలానే వాల్యూస్ని మనం ఎజ్యూమ్ చేసుకుని సింపుల్గా చేసే ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి మనకి ఎగ్జామ్లో ఎలాంటి ప్రాబ్లమ్ వస్తుందో తెలియదు కాబట్టి ప్రాబ్లమ్స్ నేర్చుకుందాము సారీ ఫార్ములాస్ నేర్చుకుందాము వాల్యూస్ని ఎస్యూమ్ చేసుకునే మోడల్స్ అన్ని మోడల్స్ నేర్చుకుందాం ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం ఫోర్ నైంటీ సెవెన్ ప్లస్ త్రీ సిక్స్టీ ఎయిట్ హోల్ స్క్వైర్ మైనస్ ఫోర్ నైంటీ సెవెన్ మైనస్ త్రీ సిక్స్టీ ఎయిట్ హోల్ స్క్వైర్ డివైడెడ్ బై ఫోర్ నైంటీ సెవెన్ ఇంటూ త్రీ సిక్స్టీ ఎయిట్ ఇది ఏ ఫామ్లో ఉందండి ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వైర్ బై ఏబి ఇది చూడగానే మీకు వెంటనే ఒక ఫార్ములా గుర్తు రావాలి అదేంటంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వైర్ ఈక్వల్స్ టు ఫోర్ ఏబి ఈ ఫార్ములా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం సో దీని నుంచి మనకేమొచ్చింది ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ డివైడెడ్ బై ఏబి అంటే వాల్యూ ఎంతండి ఈక్వల్స్ టు ఫోర్ సో ఇక్కడ మనల్ని ఫైండ్ అవుట్ చేయమన్నది కూడా సేమ్ ఫార్మాట్లో ఉంది కదా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై ఏబి అంటే దీని ఆన్సర్ ఎంత అండి ఫోర్ ఓకేనా ఈ మొత్తం సింప్లిఫై చేస్తే మనకు వచ్చే ఆన్సర్ ఫోర్ ఈ ఏ అండ్ బి వాల్యూస్లో ఎంత పెద్ద నెంబర్ అయినా ఇవ్వనివ్వండి మీకు ఇచ్చినవి రెండు కూడా ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ బై డివైడెడ్ బై ఏ ఫార్మేట్లో ఉన్నాయి అంటే దాని యొక్క ఆన్సర్ డైరెక్ట్గా ఫోర్ అవుతుంది ఆప్షన్స్లో ఫోర్ ఎక్కడుందో చూసి దానికి టిక్ పెట్టేయటమే ఓకేనా ఇంపార్టెంట్ ఫార్ములా ఫస్ట్ పేజెస్లో నేను మీకు టెన్ ఫార్ములాస్ ఇంకొక రెండు ఎక్స్ట్రా అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ప్లస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అనేది అలానే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ కూడా చెప్పాను అంటే ట్వెల్వ్ ఫార్ములాస్ ఆ ట్వెల్వ్ ఫార్ములాస్ దగ్గర ఇది కూడా రాసుకోండి ఇప్పటికీ థర్టీన్ ఫార్ములాస్ మనం డిస్కస్ చేసినట్లు చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఇది కూడా ఓకేనా నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం చూడండి వన్ సిక్స్టీ ఎయిట్ అండి ఇది ఫైవ్ నైంటీ సెవెన్ ప్లస్ వన్ సిక్స్టీ ఎయిట్ హోల్ స్క్వేర్ మైనస్ ఫైవ్ నైంటీ సెవెన్ మైనస్ వన్ సిక్స్టీ ఎయిట్ హోల్ స్క్వైర్ డివైడెడ్ బై ఫైవ్ నైంటీ సెవెన్ ఇంటూ వన్ సిక్స్టీ ఎయిట్ ఏ ఫామ్లో ఉందండి ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వైర్ మైనస్ ఏ మైనస్ బి హోల్ స్క్వైర్ బై ఏ ఇంటూ బి ఈ ఫార్మెట్లో ఉంది అంటే దీని ఆన్సర్ ఎంత అవుతుంది ఫోర్ అవుతుంది డైరెక్ట్గా ఫోర్ ఓకేనా చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్ములా ఓకేనా అండి ఈ పార్ట్ అయితే నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి మీరు మాత్రం ఖచ్చితంగా ఈరోజు డిస్కస్ చేసిన ఫార్ములాస్ చక్కగా నేర్చుకోండి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి ఓకేనా నేర్చుకొని మీ దగ్గర ఉన్న బుక్స్లో ఈ ఫార్ములాస్ అప్లై చేసి చేయగలిగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ మొత్తం సాల్వ్ చేయండి నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయటం ద్వారానే ఆల్ మీకు ఈజీ అవుతుంది ఫా ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ సాల్వ్ చేస్తూ ఉండండి ఓకేనా ఫార్ములాస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నేర్చుకోండి నెక్స్ట్ పార్ట్లో కూడా ఇంకొన్ని చిన్న చిన్న ఫార్ములాస్ వాటిని యూస్ చేసుకొని చేసే మోడల్స్ డిస్కస్ చేద్దాం ఓకేనా అండి ఆ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయటం మర్చిపోకండి సో నేను ఎప్పుడైతే కొత్త వీడియోస్ అప్లోడ్ చేస్తానో మీకు వెంటనే నోటిఫికేషన్ అనేది వస్తుంది అలాగే ఈరోజు డిస్కస్ చేసిన ఈ ప్రాబ్లమ్స్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేస్తాను ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్